హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి రుచులు. ఇవాళ నేను మీకు రాగి సంకటి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రైస్తో కాకుండా నేను బియ్యపు రవ్వతో ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇదైతే నేను ప్రిపేర్ చేసేది ఒక్కళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకొని అందులో ఒక 3 కప్పుల వరకు కూడా నీళ్లు వేయండి. మీరు ఏ కప్పుతో అయితే నీళ్లు వేశారో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం రవ్వ తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు వేసిన నీళ్ళల్లో రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి నీళ్లు బాగా మరిగే వరకు వెయిట్ చేయండి. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 1/2 కప్పు బియ్యపు రవ్వ ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి. ఒక్కసారి బియ్యపు రవ్వతో ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బియ్యపు రవ్వ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వండి. రవ్వ కొంచెం ఉడకటం అనేది రెడీ అయిపోయినప్పుడు మనం 1 కప్పు రాగి పిండి తీసుకోవాలండి. బియ్యపు రవ్వ సగం ఉడకగానే రాగి పిండి వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇలా చక్కగా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. ఏమాత్రం ఉండలనేవి రానివ్వకుండా చక్కగా కలుపుకుంటూ ఉండండి. చాలా ఈజీగా కలిసిపోతుందండి. ఇది చేయటం కూడా చాలా ఈజీ. అలాగే మనం వేడి వేడి రాగి సంకటిని ఉండలు చుట్టే పని లేకుండా దానికి కూడా నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఫైనల్గా ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసి మరో 2 నిమిషాలు తిప్పుకుంటే గట్టి పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత దీన్ని వేడి మీద ఉన్నప్పుడే ఒక రౌండ్ షేప్లో ఉన్న బౌల్ అనేది ఒకటి తీసుకోండి. మీ దగ్గర ఏ షేప్లో బౌల్ ఉన్నా కూడా తీసుకోండి, రౌండ్ షేప్ బౌల్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేడి మీద ఆ బౌల్లో వేసేసి 10 నిమిషాలు ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఇలా 1 ప్లేట్లోకి బోర్లించుకోండి. రాగి ముద్ద అనేది రెడీ అయిపోతుంది. దీన్ని నాటుకోడి కూరతో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా రాగి ముద్ద ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.